సమాజంలో ఉన్న అవినితిని నిర్మూలించడానికి సమాచార హక్కు చట్టం బ్రహ్మాస్త్రం లాంటిదని మాజీ సమాచార ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా 2005 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చిందని దీనివల్ల పరిపాలన విభాగంలో ఎన్నో అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు. అధికార యంత్రాంగంలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని ఆయన కోరారు. సమాచార హక్కు చట్టం అమలు ఎదురవుతున్న సమస్యలు పరిష్కార మార్గాలు అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు సాధన సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. చట్టం వచ్చిన తర్వాత ఈ దేశంలో అవినీతి తగ్గింది. అదేదో ప్రజలు చేయడం వలన కాదు, ఆర్టీఐ చట్టం వచ్చిన వెంటనే ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ లోపల కొంత భయం మొదలైంది. ఈ మేము ఏ తప్పు చేసినా ఇది 20 సంవత్సరాల తర్వాత అడిగినా సరే మా తప్పులు బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో 50% అవినీతి రూపుమాపబడింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని నివీర్యం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నవి. ఇవి మంచి పద్ధతి కాదు. పారదర్శకత లేకపోవడం అనేది ఈ దేశానికి మంచిది కాదు, అవినీతి పరులకు తావిచ్చినట్లుగా ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.